నెల్లూరు కార్పొరేషన్ ఐఏఎస్ అధికారుల ఫోర్జరీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కార్పొరేషన్ మేయర్ పొట్లూరి శ్రవంతి భర్త జయవర్ధన్ ను విచారించేందుకు పోలీసు కస్టడీకి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 8:30 నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి అతన్ని పోలీసు కస్టడీకి ఇవ్వాలని జైలు అధికారులకు కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఉదయం 9:00 నుంచి అక్కడ 4 నగర పోలీసులతో పాటు మీడియా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. గంట గంటకు ఉత్కంఠగా ఎప్పుడు బయటకు వస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం జయవర్ధన్ ను కస్టడీకి ఇచ్చేందుకు ఉన్న ప్రొసీజర్స్ ను ఫాలో కావాల్సి ఉండటంతో కొంత సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసు కస్టడీకి తీసుకున్నాక ఈ ఫోర్జరీ వ్యవహారంలో పోలీసులు తమదైన శైలిలో విచారించనున్నట్లు తెలుస్తోంది. జయవర్ధన్ నోరు విప్పితే అనేక మంది వైసీపీ పెద్ద తలకాయల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నెల్లూరు రూరల్ లో చక్రం తిప్పిన కొందరు కార్పొరేటర్లు, ఓ కీలక నేత పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. 4 రోజుల పాటు జయవర్ధన్ పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. ఈ 4 రోజుల్లో నగర డీఎస్పీ, 4 నగర సీఐల బృందం జయవర్ధన్ ను విచారించనున్నారు. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+, NBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, Cognizant, CGI, Infosys, Wipro, Mindtree, Isuzu, about 1000 students were placed in more than 40 companies. B.Tech courses, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B.Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.